అంటే గౌతమ్కి బాధ్యత కాదు, ప్రాణం. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే అందుకు కారణం మల్లి. నువ్వు మల్లి గురించి ఇంతలా చెప్తుంటే ఆ అమ్మాయిని వెంటనే చూడాలి అనుంది. ఆ అమ్మాయి నిజంగా బావుందా? పెళ్ళైన అమ్మాయిలా కనిపించిందా? పెళ్లి కాని అమ్మాయిలా కనిపించిందా? పెళ్లి కాని అమ్మాయిలానే కనిపించింది. సడన్ గా పెళ్లి విషయం ఎందుకు అడిగావు? ఎందుకో అడగాలనిపించింది. దేవుడు ఎవరిని ఎవరికి రాసిపెట్టాడో. రేపు నా ఆఫీస్కి రా. తిక్కలోడు అనుకున్నాను కానీ కాస్త మంచోళ్ళనే ఉన్నాడు. లేదంటే నాకు ఇంటర్న్షిప్ ఇచ్చి ఉండేవాడే కాదు. నేను ఒక ప్రాణం కాపాడేలా చేశారు. ఆ అమ్మాయి ద్వారా నాకు ఒక అవకాశం దక్కేలా చేశారు. మనం చేసిన మంచి ఏదో రూపంలో తిరిగి మన దగ్గరికి చేరుతుంది అంటారు. ఈరోజు అదే జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నపాటి ఉద్యోగం దొరికిన విషయం ఆ అమ్మ అమ్మమ్మలకి తెలిస్తే చాలా సంతోషపడతారు. ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మ వాళ్ళని వెతికి పట్టుకుంటాను. వాళ్ళెక్కడున్నా తొందరగా నా కంటపడేలా చేయండి. అరవింద్, 7 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకంటే నీ చేత మొదటిగా తాళి కట్టించుకున్న మళ్ళీ అదృష్టవంతురాలు కదా. ఎందుకలా అంటున్నావు? అంతే కదా మరి. ఎందుకంటే నువ్వు ఇప్పటికీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మళ్ళీ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నా గురించి అస్సలు ఆలోచించడం లేదు. మళ్ళీ ఎక్కడుందో తెలియనంతవరకు చాలా టెన్షన్ పడ్డావు. ఇప్పుడు ఎక్కడుందో తెలిసింది కదా. రేపు మళ్ళీని కలుద్దాం. ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేద్దాం. మళ్ళీని మీరా జగదాంబలం ముందుకు తీసుకెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం, సరేనా? ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది మళ్ళీ గురించి కాదు మాల్ని. మరి నా జాబ్ గురించి? నీ జాబ్కేమైంది? అంతా కూల్ కదా. మన పర్సనల్ విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్గా లేకపోయినా ప్రొఫెషనల్ విషయంలో నంబర్ 1 జర్నలిస్ట్గా మంచి పేరుంది, మంచి శాలరీ ఉంది కదా. అయ్యుండొచ్చు, బట్ రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళడానికి చిన్న ఇబ్బంది ఉంది. ఏంటి అరవింద్? మా న్యూస్ ఛానల్ని, మా ప్రింట్ మీడియాని గౌతమ్ నందా అని ఒక టోటల్గా టేక్ ఓవర్ చేశాడు. మంచి అమౌంట్కు కొనేశాడు. అందుకు మేనేజ్మెంట్ మారినా బాస్ మారినా నీ జాబ్కి ఏం ప్రాబ్లం లేదు కదా. అందులో నీకు కలిగే ఇబ్బంది ఏముంటుంది? ఆ గౌతమ్ నందాతోనే నాకు ఇబ్బంది. మీ ఇద్దరు ఇంతకు ముందే పరిచయమా? మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? ఈ మధ్య 2 టైమ్స్ ఎదురుపడ్డాడు. ఇంతకుముందు నాకు అతనితో ఎక్కడా పరిచయం లేదు. నేను తనకి ఎక్కడ పరిచయం కూడా తెలియదు. బట్ కలిసిన ప్రతిసారి ఒక శత్రువును చూసినట్టు చూస్తున్నాడు. మా మధ్య ఏదో రైవలరీ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఎదురుపడ్డానంటే ఒక కారణం ఉంటుంది, దానికో గతం ఉంటుంది. మీరు రియలైజ్ అయ్యే గ్యాప్లో చాలా నష్టాలు జరిగిపోతాయి. ఆ నష్టం ఆస్తి రూపంలో ఉండొచ్చు, ఒక మనిషికి సంబంధించిన లైఫ్ రూపంలో ఉండొచ్చు. అప్పుడు మీరు తిరిగి తీసుకొచ్చివ్వగలరా? అతని మాటలు జనరల్గా మాట్లాడినట్టుగా అనిపించడం లేదు. మనసులో ఏదో పగ పెట్టుకుని మాట్లాడిన వాళ్ళ వర్షన్ లాగా ఉంది. అది కాదు అరవింద్, అతనికి నీ మీద అంత పగ ఎందుకుంటుంది? అదే తెలియడం లేదు. జర్నలిజంలో నిజాలు నిర్భయంగా బయటపెట్టేటప్పుడు కొంతమందికి శత్రువు అయిపోవడం కామన్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసే తప్పుల్ని మేము ఛానల్లో టెలికాస్ట్ చేస్తుంటాం, ప్రింట్ మీడియాలో పబ్లిష్ చేస్తాం. కొందరు వాటిని మనసులో పెట్టుకుంటారు.
తప్పు తమ వైపున్న నాలాంటి జర్నలిస్టులను అపార్థం చేసుకుంటారా? ఈ గౌతమ్ నంద కూడా అలాంటి వాడే అనిపిస్తుంది. ఇప్పుడు నేను అలాంటి వాడి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది. అందుకే రేపు నా జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నాను. మరోసారి ఆలోచించు అరవింద్. అప్పుడప్పుడు ఎదురుపడితేనే శత్రువులు ఎదురుపడినట్టుంది.